ఈరోజు రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. మనం అన్నం సపరేట్గా వండైనా పెట్టుకోవచ్చు, లేదంటే మిగిలిపోయిన అన్నంతైనా ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. ఇది స్నాక్గా కూడా బాగుంటుంది. ఇలాగా మనం కూరగాయలని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే క్యారెట్ అండ్ క్యాబేజ్, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని ఏమైనా తీసుకోవచ్చు, ఇంకా బీనీస్, ఇంకా పొటాటో ఏమున్నా కానీ తీసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్ కూడా తీసుకున్నాను. నా దగ్గర మష్రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా తీసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ తీసుకున్న వెజిటేబుల్స్. మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మీరు తగినంత ఆయిల్ వేసుకోండి. నేను కొంచెం చీజ్ కూడా వేస్తున్నాను, ఇది మీకు ఆప్షనల్ మాత్రమే. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. చీజ్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందని చీజ్ కూడా వేసుకున్నాను. ఫస్ట్ ఇలాగా అల్లం పేస్ట్ వేసేసి వేయించేస్తాను. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫస్ట్ మష్రూమ్స్ వేసేసుకున్నాను. వేగాలి కదా, అవి తొందరగా వేగాలంటే ముందే మష్రూమ్స్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని వేయించేసుకుందాం వెజిటేబుల్స్ని. ఇందులో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకున్నాము, కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాము అండ్ క్యాబేజీ, నెక్స్ట్ క్యారెట్, ఇవన్నీ వేసేసుకుందాం ఒక్కటిగా. నెక్స్ట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేద్దాము. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కలిసి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా మిక్స్ చేసేద్దాము. కొంచెం మనం క్యారెట్ ముక్కల్ని అండ్ ఆనియన్స్ని ఇవి సపరేట్గా కొంచెం తీసి పెట్టుకుందాం పచ్చివి. ఇప్పుడు ఇలా కాగిన ఆయిల్లో మనం రైస్ వేసేసుకుందాము. ముందుగా ఈ రైస్ని మనము ఆరబెట్టి పెట్టుకోవాలి. చూడండి, బాండెట్లో ముందు రైస్ వేసేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకొని. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేద్దాము బాండెట్లో. ఇవంతా మనం బాగా మిక్స్ చేసేద్దాము. ఇలా మిక్స్ చేశాక చూడండి, ఇలా రెడీ అయింది ఫ్రైడ్ రైస్ అనేది. మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కారానికి. ఇప్పుడు కొంచెం టమాటా కెచప్ వేస్తున్నాము టేస్టీగా ఉండడానికి, మరింత టేస్టీగా చేయడానికి దీన్ని. అలాగే కొంచెం సోయా సాస్ కూడాను. సోయా సాస్ కొంచెం వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. కారం సరిపడలేదు అనుకుంటే మనం ఇప్పుడే కొంచెం మిరప్పొడి వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి, మసాలా పొడులు కూడా ఇప్పుడే వేస్తున్నాను. నేను మిరప్పొడికి బదులుగా కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇదంతా కలిపి మిక్స్ చేసేద్దాము. మిరియాల పొడి వల్ల ఏంటంటే కొంచెం అరోమా ఫీలింగ్ బాగుంటుంది, మిరియాల పొడి టేస్టీగా బాగుంటుంది అన్నమాట వేస్తే. ఇప్పుడు పచ్చివి ఇవి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర వేసేసాము. ఇది ఫ్రైడ్ రైస్కి చాలా టేస్టీని ఇస్తుందన్నమాట, చాలా రుచికరంగా ఉంటుంది పచ్చివి వేయడం వల్ల. ఫైనలీ ఈ ఫ్రైడ్ రైస్ అనేది మనం స్నాక్గా కానీ, లేదా మార్నింగ్ టిఫిన్గా కానీ, లేదా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్గా కానీ, దేనికైనా కానీ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో బాగా మనకి ఇంకా కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఆర్ చికెన్ పీసెస్ వేసుకోవచ్చు, అది నాన్ వెజ్ అయిపోతుంది. ఇదైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అండి, ఇదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.